హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించిన వెబ్లాండ్లో వివరాలు ఇక మీదట మార్చుకోవాలన్నా లేదా ఏదైనా చేర్చాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఓటీపీ తెలియజేయాలనే సమాచారం అయితే అందజేయడం జరిగింది. కొత్త రూల్స్ ప్రకారం ఇక మీదట మ్యూటేషన్ దరఖాస్తు పరిష్కారానికి ఓటీపీ తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. గతంలో బయోమెట్రిక్ విధానం అనేది అమల్లో ఉండగా ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఓటీపీ విధానం ద్వారా ఇక మీదట వెబ్లాండ్లో సవరణలు చేయాలనే సమాచారం అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వారి యొక్క వెబ్లాండ్ వివరాలు మ్యూటేషన్ చేయాలన్నా లేదా వారికి సంబంధించి అడంగల వివరాలు కానీ లేదా 1B లో మార్పులు చేసుకోవాలనుకున్నా లేదా యాజమాన్య హక్కులను వారి యొక్క వారసులకు మార్చాలనుకున్నా సరే ఎవరైతే భూమికి సంబంధించిన యజమాని ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ కు లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ చెప్పినప్పుడు మాత్రమే వారికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రైతులకు సంబంధించి వారి యొక్క 1B లో కావచ్చు లేదా అడంగల్లో కావచ్చు మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే వారి యొక్క పంట పొలాల్లో విస్తీర్ణ సమస్యలకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు వారందరికి సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగే విధానాన్ని గత సంవత్సరం అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆటోమ్యూటేషన్ లో అధిక మొత్తంలో సమస్యలు ఎదురవుతుండటంతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న భూ యజమానికి సంబంధించి గతంలో బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ బయోమెట్రిక్ అనేది సక్సెస్ గా తీసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఒకవేళ భూ యజమాని కనుక లేకపోతే ఆ యొక్క భూ యజమానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది వారి యొక్క ఆధార్ కి లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినా కూడా అతనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఓటీపీని తప్పనిసరి చేయడం వల్ల అధిక మొత్తంలో రైతులు ఇబ్బందులు ఎదురవుతున్నారని, చాలా మంది రైతులకు ఇప్పటి వరకు వారి యొక్క ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అనేది కాలేదని, అలాగే రైతులకు సంబంధించి గతంలో వారికి సంబంధించి ఏ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేశారో కూడా ప్రస్తుతం కొంతమందికి గుర్తులేదని, చాలా మంది రైతులు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది వారికి సంబంధించిన కొత్త మొబైల్ నెంబర్ను ఆధార్ కు లింక్ అనేది చేసుకోవడంతో మరింత ఆలస్యం అనేది అవుతున్నట్లు రైతులైతే తెలియజేయడం జరిగింది. ఇక మీద తప్పనిసరిగా రైతులకు సంబంధించిన మ్యూటేషన్ లో వారికి సంబంధించిన వెబ్లాండ్ వివరాలు కానీ లేదా 1B లో మార్పులు చేర్పులు చేయాలంటే మాత్రం ఓటీపీని అయితే తప్పనిసరిగా మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే అడంగంలో పేర్లు అలాగే భూమికి సంబంధించిన విస్తీర్ణంలో వ్యత్యాసాలు కనుక ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టడం జరిగింది. రైతులకు సంబంధించిన అడంగంలో పేర్లు అలాగే 1B లో పేర్లు అనేది మార్పులు చేర్పులు ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా జరుగుతున్న విస్తీర్ణం విషయంలో రైతుల నుంచి అధిక మొత్తంలో వినతులు వస్తున్నాయని, గతంలో ఉన్న వివరాలు ప్రస్తుతం ఉన్న వివరాలతో చాలా వరకు వ్యత్యాసం ఉందని, దీని వెంటనే సవరించాలని అధిక మొత్తంలో కంప్లైంట్లు అనేది వస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వెంటనే మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసి వారికి సంబంధించిన వివరాలు అనేది మరొకసారి సవరించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మీద తప్పనిసరిగా అడంగులు అలాగే 1B లో మార్పులు చేర్పులకు సంబంధించి ఇక మీద తప్పనిసరిగా ఓటీపీని మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి రైతు వారి యొక్క ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది తప్పనిసరిగా అయి ఉండాలి. అలా లింక్ అనేది అయినప్పుడు మాత్రమే వారి యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు సంబంధించి ఎటువంటి అర్జీ అనేది పెట్టుకున్నారో అనే విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం వరకైతే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయకపోయినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అనేది అధికారులకైతే డిస్ప్లే అనేది కావు.